బాబు నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నావా? బాగున్నాను. సో మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి అడిగి ఉన్నా ఓటేనికి? అవు బీజేపీకి వేస్తా కంపల్సరీ. బీజేపీకి వేస్తా అంటూ ధర్మాపురి అరవింద్కి ఆయనకు ఇస్తాడు నమ్మకం ఏంది? ఓళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తా, బీజేపీ డిగ్రీ కంపల్సరీ ఓళ్ళకి ఇచ్చినా ఇస్తాం. ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేస్తాం అనుకుంటున్నాను అంటే, ఆయన ఉంటేనేది బాంబులు భీములు ఉండేవి, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన్నే ఉండాలి. ఆయన ఉంటేనే మా సంతోషం. ఎవరు మోడీ ఉంటేనే సంతోషం అంట? ఎందుకు రాహుల్ గాంధీ రావద్దంట? ఆయన వచ్చినప్పుడల్లా హైదరాబాద్ బాంబులు, బొంబాయిల బాంబులు ఎందుకే పూర్వంలో అనిపోయింది ఘోరం. దాన్ని బట్టి ఆయనకు వేయాలనిపించేది. ఓట్ల కోసం అట్లా చేస్తున్నారు కానీ కాంగ్రెస్ అది బేకార్ అది. సో మరి నిజామాబాద్ నుంచి కూడా మళ్ళీ ధర్మపురి అరవింద్ ఎంపీగా పోటీ చేస్తారు, గతంలో కూడా ఇప్పుడు కూడా ఆయననే ఎమ్మెల్యే తప్పదు టికెట్ ఇచ్చిన దానికనే దానికే వేయాలి వేస్తాం ఆయనకైతే కంపల్సరీ ఇస్తాం. ఓకే మరి ఇప్పుడు నిజామాబాద్ నుంచి కూడా ఆ కవిత కూడా పోటీ చేస్తా అని చెప్తుంది మరి కేసీఆర్ కూతురు. ఇక మీకు వేయలేము, ఒకసారి చూసినాం కదా వేయలేము. అంటే అరవింద్ కూడా చూస్తారు కదా, ధర్మపురి అరవింద్ కూడా గతంలో చూసినారు. అరవింద్ కొద్దిగా ఇప్పుడు పసుపు బోర్డు తెచ్చింది కదా, ఇవాళ సంతోషమే ఆరు మూడు రోజులకు అంతా సంతోషంగా ఉందా? ఉంటుంది అలా ఉంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది, బీజేపీ వస్తేనే బాగుంటుంది. అసలు ఈ అసెంబ్లీలో కూడా బీజేపీ రావాలా? ఈ కాంగ్రెస్ వచ్చింది కానీ వచ్చింది కాంగ్రెస్ రెండు సార్లు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఎప్పుడు ఎవరికి రెండు సార్లు మూడు సార్లు వేయలేదు గవర్నమెంట్, రామారావు ప్రభుత్వంలో వేయలేదు, ఇప్పుడు వీళ్ళకు కూడా వేయలేదు, అందుకే కాబట్టి కాంగ్రెస్ తీసుకొచ్చారు. సో ఇక్కడ అరవింద్ గారు కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నారు, సో ఎలాంటి పనులు చేసినారు ఇక్కడ అభివృద్ధి పనులు? ఇందులో అయితే ఏం పని చేసినారు, ఒక రోలు చేసారు అంతే, అంత తప్ప ఇంకేం లేదు. రైతులకైతే ఏం చేసినది అది వచ్చింది అంటారు, అది పసుపుడు దాని ఒకటే చేసింది ఏం చేసింది. ఓకే మళ్ళీ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ అరవింద్ గారిని గెలిపిస్తాం? ఆయనకైనా ఆయనకే ఇస్తాం. ఓకే అంకుల్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. సో మరి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది, ఇక్కడ ఏ విధంగా ఉండొచ్చు నిజామాబాద్కి సంబంధించి? ఎందుకంటే ఆ ప్రజెంట్ ఎంపీ కూడా ఇక్కడ ధర్మపురి అరవింద్ ఉండు, సో మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా మళ్ళీ పోటీ చేస్తే? బీజేపీ అయితే మంచిగానే ఉన్నది ఫామ్లో, గెలొచ్చు. ఏమన్నా ఎమ్మెల్యే దాంట్లో అయితే కాంగ్రెస్ వచ్చింది కానీ బీజేపీ మంచిగానే ఉన్నది. ఓకే సో ఇక్కడ నిజామాబాద్లో మళ్ళీ ఎంపీ అరవింద్ గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటున్నావు? ఉన్నాయండి, గెలిస్తే ఉన్నాయి, ఖచ్చితంగా ఆయననే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. సో ఎందుకోసం గెలుస్తాడని చెప్తున్నారు అరవింద్? ఇప్పుడు బీజేపీ ఎక్కువ మన మోదీ గారు మంచిగా వర్క్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల పసుపోడు దానివల్ల కొద్దిగా ఇది చేసిండు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, మరి ఆమె ఒకవేళ నుంచి ఎట్లుంటుంది? ఇక ఆమె అంటే ఇప్పుడు బాగా రోజులు అయ్యాయి ఆమె ఇది చేయ బట్టి, ఇక ఆమె కొన్ని అటు ఇటు ఇది చేస్తున్నది కాబట్టి చెప్పలేము. పోటీ చేస్తే కూడా గెలిచే అవకాశాలు ఉండేవి ఎక్కువ ఉండే. ఓకే సో మళ్ళీ ఇక్కడ నిజామాబాద్లో ఎంపీ అరవిందే గెలుస్తాడని చెప్పి మీరు అంటారు? మేము అంటున్నామండి. ఓకే అవునండి. సో అక్కడ సెంట్రల్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? సెంట్రల్ అయితే ప్రస్తుతం బీజేపీ మోడీ గారే రావాలని కోరుకుంటున్నాము. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దనుకుంటున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటలేను, కాకపోతే మోడీ మంచిగా రామ జన్మభూమి అది దాని గురించి మంచిగా వర్క్ చేస్తున్నాడు కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. ఓకే సో రైట్. ఇక్కడ నిజామాబాద్లో అయితే అరవింద్ గారు, అలాగే అక్కడ మోడీ రావాలని చెప్పి అనుకుంటున్నాను అనుకుంటున్నామండి. ఓకే అంకుల్ థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాను. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎంపీ? ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండు, సో మళ్ళీ ఇక్కడ నేను పోటీ చేస్తా అంటున్నాడు, ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతానికి రెండు సార్లు గెలిచిండు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోవరకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని. సో ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి కూడా పసుపు బోర్డు ఇష్యూ ఉండే తీసుకొస్తా అని చెప్పి నేను మాట ఇచ్చిన, తీసుకొచ్చినా అని చెప్పి కూడా తను అంటున్నాడు. సో మరి ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు కొత్తదనం కావాలని చెప్పి కోరుకుంటున్నారు? అంటే చేయలే కదా సార్, చెప్పిన తేలే కదా బోర్డు పసుపు బోర్డు తెస్తాను చెప్పి అయిందా? కరెక్టే, కానీ ఇక నెక్స్ట్ ఇంకో వాళ్ళు వస్తే బాగుంటుందని. సరే ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే. ఓకే అంతే. అంటే ఎందుకు అంటే వద్దనుకుంటున్నారు కదా, ఎందుకు వద్దనుకుంటున్నారని చెప్పి అడుగుతున్నారు. అదే కొత్తదనం కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కరెక్టే, కానీ ఎందుకోసం అంటే ఈ 5 సంవత్సరాల ఎలాంటి డెవలప్మెంట్స్ చేయలేదా మీరు?
లేదు కదా అంత మార్పు రాలే, అందుకోసం కొత్తదనం కోరుకుంటున్నాను. ఇంకోటి అయోధ్య ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రామ మందిరం కూడా కట్టారు కదా, సో దానికి సంబంధించి కూడా ఎంపీ ఎలక్షన్ ఏదైనా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అదేం లేదు సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.